అందరికీ శుభోదయం పిల్లలు స్వాగతం పద్మ తెలుగు క్లాసెస్ పిల్లలు ఇప్పుడు మనం ఒక భాగవత కథ తెలుసుకుందామా భాగవత కథలలో ఒకటి తెలుసుకుందాము అది వచ్చేసి దక్షయజ్ఞం దక్ష యజ్ఞం గురించి తెలుసుకుందాము ఇప్పుడు దక్ష ప్రజాపతి ముద్దుల పుత్రిక ద్రాక్షయని ఈమెకు సతీదేవి అని మరొక నామధేయం కూడా ఉన్నది నామధేయం అంటే పేరు అనమాట ఈమెను దక్షుడు పరమశివునికి ఇచ్చి వివాహం జరిపించి అల్లునిగా చేసుకున్నాడు అనమాట పరమశివుణ్ణి ఒకనాడు లోక కళ్యాణార్థం మహామునులు చేస్తున్న యజ్ఞానికి బ్రహ్మాది దేవతలు వచ్చారనమాట దక్ష ప్రజాపతి కూడా అక్కడికి వచ్చాడనమాట అతని రాక చూసి కూడా శివుడు ఆసనం నుండి లేచి నిలబడలేదన్నమాట అంటే పెద్దవాడు కదా దక్షుడు శివుడు తనను అవమానించినట్లు భావించాడు పిల్లనిచ్చిన మామను వస్తే పరమేశ్వరుడివి కావచ్చు మర్యాదకైనా నిలబడవా అంటూ శివునిపై అనమాట కోపగించుకున్నాడు దక్షుడు శివుడు అనునయంగా దక్ష నేనిప్పుడు త్రిమూర్తులలో ఒకడినై ఉన్నాను కనుక నీ వంటి వాని ముందు లేచి నిలబడటం తగదు అంటూ మృదువుగా చెప్పాడనమాట సమాధానం శివుడు ఆ సమాధానం దక్షుడికి నచ్చలేదన్నమాట నచ్చక అక్కడ చూడండి యజ్ఞస్థితి నుండి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా చూడండి పరమశివుడు చేసిన పరాభవానికి బదులు తీర్చుకోవాలని తను కర్తగా ఒక యజ్ఞాన్ని తలపెట్టి దేవతలందరినీ ఆహ్వానించి సతీదేవిని పరమేశ్వరుడిని ఆహ్వానించలేదు సతీదేవికి తండ్రి తలపెట్టిన యజ్ఞం గురించి తెలిసి పెడతానన్నది పిలవని పేరెంటానికి వెళ్ళి అవమానం పొందడం ఎందుకు అంటూ వారించే ప్రయత్నం చేశాడు పరమేశ్వరుడు శుభానికి పిలవకపోయినా వెళ్ళవచ్చు కాదని పుట్టింటి మమకారంతో యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి పరమేశ్వరుడు అన్నట్లుగానే పిలవకుండా ఎందుకొచ్చావు అంటూ దక్షుడు సతీదేవిని అవమానించాడు ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యజ్ఞ వాటిక నందే అగ్నిని సృష్టించి ఆహుతయిపోయిందన్నమాట ఆ దృశ్యం చూసి సతీదేవి వెంట వచ్చిన రుద్రగణాలు ఆహాకారాలు చేస్తూ యజ్ఞ వాటికను నాశనం చేయటానికి సంకల్పించాయి ఈ విషయం కైలాసనాథుని చెవికి చేరింది ఆగ్రహాగ్రజ్వాలలు కురిపిస్తూ తన జటాజూటం ఒకటి పీకి మేలుగ కొట్టాడు ఆ జటం నుండి అరవీర భయంకరుడైన వీరభద్రుడు ఉద్భవించి శివునికి నమస్కరించి దేవా ఏమిటి నీ ఆజ్ఞ అని అడిగాడు వీరభద్ర రుద్రగణాలకు అధిపతిగా పోయి దక్షిణ యజ్ఞం సర్వనాశనం చేసిరా అంటూ ఆజ్ఞ ఇచ్చాడు పరమశివుడు వీరభద్రుడు దక్షిణ యజ్ఞ వాటిక చేరుకున్నాడు రుద్రగణాలను ముందుకు నడిపిస్తూ యజ్ఞనాశనానికి పూనుకున్నాడు సదస్సులను తరిమి కొట్టాడు అందిన వారిని అందినట్లు త్రొక్కి పారేస్తూ ముందుకు కదిలి చివరికి దక్షిణ కంఠం నరికేశాడు భృగు మహర్షి వంటి వారందరూ సత్యలోకం చేరి బ్రహ్మకు జరిగినదంతా వివరించి కాపాడమన్నారు బ్రహ్మ వారిని వెంటబెట్టుకుని కైలాసానికి చేరి శివుని శాంతింపచేసి యజ్ఞ నిర్వహించటానికి అనుమతించి తిరిగి దక్షుడిని బ్రతికించమని కోరగా పరమేశ్వరుడు శాంతించి దక్షుడి తలను వీరభద్రుడు యజ్ఞగుండానికి ఆహుతి ఇవ్వటం వల్ల అతడికి మేఘతలను తలను అతికించమని చెప్పాడు అశ్వని దేవతలు మేఘతలను అతికించగా పరమేశ్వరుడు దక్షుడికి తిరిగి ఆయు పోసాడనమాట ఇది దక్షుడి యొక్క యజ్ఞం అన్నమాట మీకందరూ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు